హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా దేవునికి స్తోత్ర మరొక మధ్యాహ్నం 3 గంటలైందండి హెచ్చరిక కొరకు ఎదురు చూస్తున్నారా ప్రతిరోజు ఈ రీతిగా అనుదిన ధ్యానం హెచ్చరిక కల్వరి ప్రతిధ్వని మనకు మన్నా అని 4 సార్లు సోషల్ మీడియా ద్వారా మీ దగ్గరకు వస్తున్నాం మరనేక సార్లు మరనేక అంశాలతో పాటలతో షార్ట్ మెసేజ్తో మీరు దేవుని అందు విశ్వాసంలో వర్ధిల్లినట్లుగా దేవుని వాక్యం ద్వారా బలపడినట్లుగా మీకోసం ప్రవచన సందేశాలను హెచ్చరికలను ధ్యానాలను మీకు అందిస్తూనే ఉన్నాను. మీరు అనేకులు బలపడుతున్నాం దీవించబడుతున్నామని తెలియజేస్తున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఇంతవరకు మీరు ఒక్కసారి కూడా వీక్షిస్తూ ఆ విషయాన్ని తెలియజేయబోతే 9540410 నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ లేక టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీరు ఫోన్ చేసినా మేము ఎత్తలేకపోతున్నాం కాబట్టి వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ కానీ వాయిస్ కానీ పంపించండి, తప్పకుండా మీకోసం ప్లాన్ చేస్తాం. మీ పిక్చర్ కూడా యాడ్ చేయండి మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే. రండి మరి ఈ మధ్యాహ్నం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మరొకసారి నాయన ఉదయం నుండి మాకు తోడుండి ఈ మధ్యాహ్నం నీ సన్నిధిలో మేల్కొల్పబడటానికి మరొక మాట కొరకు కనిపెడుతుండగా మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? ఉదయం అనుదిన ధ్యానాన్ని వీక్షించారా? మరి దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకి ఎలాగూ మన సమస్యల్లో నుంచి బయటపడాలి, ఎలాగూ మన చింతల నుంచి బయటపడాలి అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఈ మధ్యాహ్నం హెచ్చరికగా మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా. ప్రతి వాడు తన బరువును తానే భరించుకోవాలి. మనం ఎన్ని కేజీలు ఉన్నామో, ఎంత వెయిట్ ఉన్నామో, దానిని భరించుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది కదా. మనం ఎవరు మోసుకొని వెళ్ళలేరు కదా, మోసుకెళ్ళే పరిస్థితికి మనం దిగిపోకూడదు కదా. అందుకే మనం లైట్ వెయిట్ కలిగి ఉంటే మంచిది, పరుగులు ఎత్తవచ్చు. అంతేకాదు మన భారాలన్నీ కూడా మనమే భరించుకోవాలి. మీకు నొప్పి వస్తే అవతల వాళ్ళు అయ్యయ్యో అంటారేమో కానీ ఆ నొప్పి నీవే భరించాలి. నీకు ఆకలేస్తే నీ ఆకలి నువ్వే భరించాలి. ఇంకొకళ్ళు అన్నం తింటే నీ ఆకలి తీరదు కదా. మరి మనం చాలాసార్లు మనం మన బాధ్యతలు, మన బరువులు, మన చింతలు మనల్ని మనం భరించుకోవాలి, మనల్ని మనం పోషించుకోవాలి, మన అవసరతల కొరకు ఇతరుల మీద ఆధారపడకుండా చేతులతో ఏదైనా పనిచేసి మనం ఆహారాన్ని భుజించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒక నిజమైన విశ్వాసి భక్తి కలిగిన వ్యక్తి అసలు దేవుని సృష్టిలో ఆయన చేసినవే ఒక చిన్న పక్షి కూడా ఆ చిన్న పిల్లలప్పుడు పెద్దది ఆ తల్లి పక్షి వచ్చి వాటికి తినిపిస్తుంది. కానీ ఒక వయసు రాగానే లేక కొంతకాలం దాటగానే అది పక్షిరాజు అయితే ఆ గూడు రేపి వాళ్ళని వాళ్ళంతట ఎగిరేటట్టు అవంతట వెళ్ళి సంపాదించుకొని తినేటట్టు వదిలేస్తారు. మరి ఈ రోజుల్లో చాలామంది మనం ముఖ్యంగా మన భారతదేశంలో మనం అనేకులకు భారంగా ఉంటున్నాం, దేశానికే భారంగా ఉంటున్నామంట. ఇతర దేశాల్లోనండి ఒక వ్యక్తి ఉద్యోగం నిరుద్యోగంతో ఉన్న వ్యక్తికి వాళ్ళు పెన్షన్లు ఇవన్నీ ఇస్తుంటారు, మనకు కూడా ఇస్తారు. అలాంటివి ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి అది ఎక్కువ భారం అవుతుంది. మనకేంటంటే అసలు మనం ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఏ పని చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడే వారిని ఎంతోమందిని వాళ్ళు చూస్తున్నామండి. కష్టపడి పనిచేయకుండా ఒక భర్త భార్య సంపాదన మీద ఆధారపడుతూ ఊరకనే కూర్చొని తన సమయాన్ని వృధాపరుచుకుంటూ లేక దురభ్యాసాలకు బానిసైపోయి చెట్లపేక ఆడుకుంటూ అది మద్యానికి బానిసైపోయి భార్యను పోయి సంపాదించుకురమ్మంటే పాపం కొంతమంది భార్యలు కష్టపడుతూ చూస్తున్నాం.
అనేక మంది తండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బును బిడ్డలను పోషిస్తుంటే వాళ్ళు ఊరక తిని యవనస్తులైన తర్వాత కూడా వివాహితులైన తర్వాత కూడా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఏ పని చేయనల్లని వారిగా ఉండిపోవటం అనేది న్యాయమా? మనం ఒకరికొకరు భారంగా ఉండకూడదు, ఒకరి భారాలు ఒకరు భరించాలి. మీరు ఎవరికైనా భారంగా ఉన్నారా? అందుకే చచ్చిపోదామనుకుంటున్నాను అంటున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు. కాదు 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 కాదు, అది కాదండి విరుగుడు. మరి ఏం చేయమంటారండి? ఉద్యోగం దొరకలేదన్నాడు ఒక ఆయన. ఉద్యోగం రోడ్డు మీద దొరకదండి. ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడొద్దు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందో మీకు తెలుసు కదా. ఏదైనా ఒక పని చేసుకోవచ్చు, ఏదైనా ఒక వృత్తి చేసుకోవచ్చు, ఏదేమో ఒకటి కష్టపడాలి. ఏ కష్టం చేసినా కూడా దానికి ఫలితం ఉంటుంది. మనం భారంగా ఇతరులకు తయారవటం అనేది ఈరోజు ఉండటం వలన కొందరు ఆ భారాలు మోయలేకపోతున్నారు. ఓ చిన్న కథ ఉంది. ఒక యజమానికి ఒక గుర్రము గాడిద ఉన్నాయట. ఆయన ఇల్లు ఖాళీ చేస్తూ ఆ సామాన్లన్నీ గాడిద మీద వేసి గుర్రం మీద ఆయన ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఆ భారము అన్ని ఇంటి భారాలన్నీ ఆ వస్తువులన్నీ మోస్తున్న గాడిద నడుస్తూ నడుస్తూ గుర్రంతో అందంట, నా నడుము ఇరిగిపోతుంది, నేను ఇన్ని మొయ్యలేకపోతున్నాను గుర్రమా, కొంచెమన్నా నువ్వు భరించవా, కొన్ని సామాన్లు నీ మీద వెయ్యమని యజమానికి చెప్పవా, కొంచెం నాకు సహాయం చెయ్యవా అని అడిగితే గుర్రం చెంగు చెంగున ఎగురుకుంటూ, నాకేమీ గాడిద, నీ పన్నది భారాలు మోయటం, నా పని చెంగు చెంగున గంతులేయటమే అని అది పెడచెవిని పెట్టిందట. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఆ గాడిదేక మొయ్యలేక నడుమిరిగి చచ్చిపోయిందట. అంటే కాళ్ళు చేతులు పడి శోషం చేసింది, నడవలేకపోయి పడిపోయింది. ఏం చేశాడు తెలుసా యజమాని? ఆ గాడిదని ఆ గాడిద మీద ఉన్న సామాన్లని అన్ని గుర్రం మీద వేసి తోలాడంటండి. అప్పుడు అనుకుందంట గుర్రం, అయ్యయ్యో ఇందాకైతే ఇదన్నా కొంచెం భరించేదాన్ని అని. ఇది కథే కదా, కథ అంటే ఇది నిజమే కదా. తండ్రికి సహాయం చేయకుండా, భార్యకు సహాయం చేయకుండా, తల్లికి సహాయం చేయకుండా, తండ్రికి తల్లిదండ్రులకు సహాయం చేయకుండా ఉన్న యవనస్తులు వారి మీద విస్తారమైన భారాలు వేస్తే, ఉదయకాలం మీరు అనుదిన ధ్యానం విన్నారా? మరి భారాలు చింతలు అన్నీ వాళ్లే భరించాల్సి వస్తే నలిగిపోతున్నారు కదండి. కాబట్టి యవనస్తులకు ముఖ్యంగా ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, యవ్వన కాలములో కాడి మోయట నరునికి మేలు. కాడి అంటే మన మెడ మీద ఉన్న ఒక భారం, దాన్ని ఒక బండి పెట్టి కాడి కడతారు, అది లాక్కుంటూ వెళ్ళాలి. అలాగే యవ్వన కాలంలో చెప్పాలంటే ఏ సమయంలో ఉన్నాయినా ఎవరి భారాలు వారు భరించాలి, మన బరువును మనం భరించాలి. అఫ్ కోర్స్ దేవుని వాక్యం చెప్తుంది 6:2 ఒకని భారములు ఒకడు భరించండి అని కూడా తెలియజేస్తుంది. అందుకని నీ పని నువ్వే చూసుకో, నీ పని నాకేం పెట్టకు అని అంటాం కాదు, కానీ ఒకరి భారములు ఒకడు భరించాలి. ఎప్పుడు? అవతల వారు బలహీనులైనప్పుడు. నీవు చేయగలిగిన శక్తి ఉండి అవతల వారు చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఇతరుల కోసం కూడా భారం, ఇతరుల భారాలు కూడా భరించాలి. వారి కోసం కష్టపడటం, వారి కోసం సంపాదించడం, వారికి చేయూతలు ఇవ్వటం అవసరం. ఇప్పుడు చూడండి, ఇలాంటి కరోనా వైరస్ దినాల్లో మరి ఎంతమంది రోజున ప్రియులైన వారు కూడా మరణిస్తే వారిని చేరదీసేవాళ్ళు లేక వారికి భారంగా వారిని ఆ మరణ పడకల మీద ఉన్నప్పుడు సొంత వారు కూడా విడిచిపెట్టేయటం చూస్తూ ఉన్నామండి. మనం మాస్క్ వేసుకోండి అంటే నాకే బాగానే ఉన్నాను అంటున్నావే, కానీ నువ్వు ఇంకొకటికి దానిని సోకేటట్టు చేయడానికి కారణమవుతున్నావు అన్న సంగతి కూడా గ్రహించుకోకుండా ఎవడట్ట చేస్తే నాకెందుకు అనే మనస్సు అండి ఈ రోజున అనేక మంది మనుషులకు ఉండటం విచారకరమైన విషయం. ఈరోజు నుంచి మన భారాలు మనమే భరిద్దాం. సింపుల్గా చెప్పాలంటే మన పనులు మనమే చేసుకుందాం. ఇంట్లో ఉన్న అమ్మే బట్టలన్నీ ఉతకాలని, ఇంట్లో ఉన్న తల్లే వంటంతా చేయాలని, ఇంట్లో ఉన్న తండ్రే మన అవసరతలన్నిటి కొరకు కష్టపడి సంపాదించి ఇవ్వాలని అనుకుంటే అది అజ్ఞానమే కదా.
కలిసి వచ్చిన తర్వాత, అంటే వయసు వచ్చిన తర్వాత నీవు కూడా నీ ఇంటి వారికి సహాయం చేయి. ముఖ్యంగా పురుషుడు తన భార్యను బిడ్డలను సంరక్షించాలి. ఒకడు తన ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అవుతాడని బైబిల్ చెబుతుంది. నిజంగా మనం ప్రభుత్వానికో మరో ఒకరికో దేశానికో భారంగా లేకుండా ఉండాలంటే, మనం ఆశీర్వదించబడిన వారిగా ఉండాలంటే, ఏదో ఒక పని నీకున్న నైపుణ్యతను దేవుడిచ్చిన అవకాశాల్లో ఉపయోగించుకొని ఈ రోజు నుంచి పని చేయనల్లని వాడు భోజనం చేయకూడదని వాక్యంలో సెలవిస్తుంది కదా. కాబట్టి ఈరోజు నుంచి మన భారాలు మనమే భరించుకుందాం, మన పనులు మనమే చేసుకుందాం. ఇతరులకు భారంగా కాక ఇతరులకు సహాయకులుగా మన పని ముగించి ఇతరులకు చేయందించే ఆధ్యాత్మికమైన భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఇటువంటి సహాయంలో ఇటువంటి సమయాలలో ఎంతోమంది వారి భారాలు వారు భరించలేక కూలబడిపోతున్నారు. వారిని లేవనెత్తి మోసుకుని వెళ్ళవలసిన లేవనెత్తవలసిన బాధ్యత కూడా మనమే ఉందన్నది గుర్తిద్దాం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. మా దేశంలో ఇంతగా పేదలు ఉండడానికి, దరిద్రులు ఉండడానికి, కొందరు కష్టపడి పనిచేస్తుండగా మరికొందరు కూర్చొని తిండేవారిగా ఉండటం, ఒకరికొరకొకరు ఎటువంటి త్యాగాన్ని చేయని పరిస్థితుల్లో ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటున్నాం ఉండటం మేము చూస్తుండగా, అట్టి స్థితిలోనికి మేము దిగజారకుండా ఏసయ్య బిడ్డలుగా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమన్నట్లు మేమేమి చేయగలమో ఇతరులకు చేయగలడానికి, మా భారములు ఇతరుల మీద మోపకుండా మమ్మల్ని మేమే భరించుకున్నట్లుగా కష్టపడటానికి, ప్రార్థించి విశ్వాసముతో అద్భుతాలను చూడడానికి మా ఒక్కొక్కరి జీవితాల్లో సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఈ యొక్క హెచ్చరికల ద్వారా మెయిల్ పొందుతుంటే వాట్సాప్ ద్వారా తెలియచేయండి. 9540417 అనే నెంబర్కి మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ లేక ప్రైజ్ రిపోర్ట్స్ ఉంటే తప్పకుండా తెలియచేయండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. మీకు తెలుసు కదా, అనుదిన ధ్యానం 7 గంటలకు ఉంది, అలాగే ఈరోజు రాత్రి 9 గంటలకు లైవ్లో మళ్ళీ జూమ్లో ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తున్నాం. ఈ 23వ తారీఖు వరకు పెంతెకొస్తు దినమది, ప్రభు పైనుండి శక్తినిస్తాడని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా ప్రార్థనలో కలుగొనండి, కలుసుకోనండి. జూమ్ ఉన్నట్లయితే తప్పకుండా జూమ్లో కూడా రండి, మిమ్మల్ని చూసే భాగ్యాన్ని కలుగు చేయండి. రోజు 9 ఈరోజు సాయంకాలం 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. కావలివాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరికా.